రాష్ట్ర మీద విషం జల్లుతా ఉన్నారు. తెలంగాణని నిర్వీర్యం చేయాలని ఏ సంకల్పంతోనైతే ముఖ్యమంత్రి గారు తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణని బంగారు తెలంగాణ దిశగా చేయాలన్నటువంటి ఆలోచనతోని ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ మీద మీరు సవతి తల్లి ప్రేమ ఏదైతే చూపిస్తున్నారో దానికి వ్యతిరేకంగానే ఈరోజు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. నిజంగా తెలంగాణ మీద ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి నిర్మలా సీతారామ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, లేకుంటే నరేంద్ర మోడీ గారు కానివ్వండి, లేకుంటే కిషన్ రెడ్డి గారు కానివ్వండి, నిజంగా మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి ప్రాజెక్టులు కాళేశ్వరం అనుకోండి, లేకుంటే ఇతర రాష్ట్ర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, ఏవైతే తెలంగాణలో ప్రత్యేకంగా నేషనల్ ప్రాజెక్ట్స్ కింద, జాతీయ ప్రాజెక్ట్ కింద గుర్తించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో ఆయన్నే స్వయంగా వెళ్ళి ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి గారితో కలిసిన తర్వాత కూడా దాని మీద ఇప్పటిదాకా ఎక్కడ కూడా స్పందన లేదు. అంటే తెలంగాణ మీద మీకు ఉన్నటువంటి ఏదైతే సవతి తల్లి ప్రేమ ఉందో అది మాకు తేట తెల్లం అయింది. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో మంత్రులు పోయి చెప్పారు, ఒక రిప్రజెంటేటివ్ డెలిగేషన్ ఆఫ్ ది మినిస్టర్స్ పోయి కూడా అందరినీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులను కలవడం జరిగింది. అయితే ఈరోజు మీరు ఇంతమందిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు మీరు ఇన్ఛార్జ్లను వేశారు, చాలా సంతోషం. ఆయా నియోజకవర్గాలు జరిగిన అభివృద్ధి రిపోర్టు ఎవరైతే ఇక్కడ మంత్రులు, అక్కడ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మంత్రులు, వాళ్ళు మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ నియోజకవర్గం మీరు పర్యటించారో ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధిని రిపోర్టు మీరు ట్రాన్స్పరెన్సీగా మీరు ఇవ్వాలి. మీరు ఇవ్వరని మాకు తెలుసు కూడా, కానీ ఈ రాష్ట్రంలో మీరు పర్యటిస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో ఈరోజు 30 ఫ్లైఓవర్లు అండర్ పాస్ కానీ హైదరాబాద్ అభివృద్ధి ఈరోజు మీరు చూసినట్టయితే అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు హైదరాబాద్లో రోడ్లు కానీ 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా మీరు హైదరాబాద్ ప్రజలకు, జంట నగరాల ప్రజలకు మరి మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, బండి సంజయ్ గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారి మీద ఏకవచనంతో మరి లేచి పడతా ఉంటాడు, కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టుగా. బండి సంజయ్ గారు ఏం చెప్పారు, రాష్ట్రంలో గతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇల్లు పోయిన వాడికి ఇల్లు, బండి పోయిన వాడికి బండి, ఇక చనిపోయిన వాడు కూడా మళ్ళీ క్రియేట్ చేసి ఇచ్చేటువంటి మరి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాడు అప్పుడు. కానీ ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇమీడియట్గా ఇన్స్టెంట్గా వాళ్ళకు ఒక రిలీఫ్ దొరకాలి, ఇన్స్టెంట్గా ఏదో సాయం, ఆర్థిక సాయం ఇస్తే, ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి చాలా వస్తువులు కూడా, అంటే తిను బండారాలు కానీ, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఎసెన్షియల్ కమాడిటీస్, నిత్యావసరాలు కూడా మొత్తం కూడా మరి పోవడం జరిగింది. అందుకని ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఒక మానవతా దృక్పథంతో 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఆన్లైన్ ద్వారా వాళ్ళకు మరి గూగుల్ పే ద్వారా కానీ ఆన్లైన్లో కానీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అన్ని కుటుంబాలకు మేము ఆర్థిక సాయం చేసిన తర్వాత బండి సంజయ్ అన్నాడు, కాదు 25,000 రూపాయలు ఇవ్వాలి, మేము 25,000 ఇస్తామని చెప్పాడు. కేంద్రం నుంచి 1 రూపాయిని తెచ్చావా? ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం, మీరు జరుగుతున్నటువంటి దీన్ని చూసంట ముఖ్యమంత్రి గారు అంట, ముఖ్యమంత్రి గారు భయపడిపోయారంట. ఈ ముఖ్యమంత్రి గారు భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ సాధన జరిగేదా? తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగేదా? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అంటే అభివృద్ధి చెల్తే రహేగా, 24 గంటలు అభివృద్ధి ఎక్కడ? ఆయన ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. అభివృద్ధి తర్వాత వేరే ఆలోచన ఉండదు ముఖ్యమంత్రి గారికి. జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, అభివృద్ధిని ఎలా తీసుకుపోవాలి, ఇచ్చినటువంటి నిధులు ఎట్లా మనం సద్వినియోగం చేయాలి, ప్రజలకు అందాలి, ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని పేద ప్రజలకు అందాలన్నటువంటి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పోతూ ఉంటే ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, మీరు చేస్తున్నటువంటి వ్యవహారం కానీ, ఇక్కడ చిన్న చిన్న నాయకులు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మరి కుట్ట పెట్టే కొంచెం కూత ఘనంగా అన్నట్టుగా. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఈరోజు మేము బండి సంజయ్ గారితో, అదేవిధంగా కేంద్రంలో నాయకులతో మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. ఈరోజు మీరు ఏదైతే కేంద్రం నుంచి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి నాయకుల ద్వారా అందరు తింపండి హైదరాబాద్ సిటీ మొత్తం కూడా, హైదరాబాద్లో ఉన్నటువంటి అభివృద్ధి చూపియండి,
चूपे लेकिन रेप मल्ल ऐदो तेदी तरह मे प्रश्न मेम चुपता इकड़ इन अभिवृद्धि चूसर रोड विषय में यानी ड्रैने व्यवस्था विषय में यानी मंच नीट विषय में यानी इरवे ना गंटल करे विषय में यानी ला अंड आर्डर विषय में यानी चूसा हैदराबाद तेलंगाना नंबर वन इतर राष्ट्रीय गुजरात मुख्यमंत्री गारु चेप्पाले हैदराबाद मैं अदे गुजरात कंपेर चेप्पाले निजंगा चित्तशुद्धि उंटे निजंगा नीति निजायती उंटे चेप्पाले अदे विधंगा मध्यप्रदेश नुंचि मुख्यमंत्री वस्तुन्नारु निन्ना मोन्न दुड्डि धारण महाराष्ट्रलो एर्पाटु चेसिनटुवंटि मरि प्रभुत्वानि ఏదైనా కూడా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి మంచి ఒక పాలన జరుగుతా ఉంటే ఆ పాలన ఎట్లా నిర్వీర్యం చేయాలి బ్రిటిష్ పాలన జరుగుతా ఉంది కేంద్రంలో బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా అయితే విభజించి పాలించాలని ఆ రోజుల్లో చేసినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సర్కార్ గాని అమిషా గారి గాని లేకుంటే కేంద్రంలో ఉన్న నాయకులు అది అవలంబిస్తా ఉన్నారు ఇంతకంటే దురదృష్టం ఏం లేదు ప్రత్యేకంగా మేము ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేయబోతున్నాం వీరు ఏదైతే మీరు గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి నిధుల విషయంలోనే గాని ఈ రేపు జరగబోతున్నటువంటి సదస్సులో మీ యొక్క సదస్సులో మీరు కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ తో గాని ప్రధానమంత్రి గారితో గాని మీరు అనౌన్స్మెంట్ చేయాలి అప్పుడే మీకు ప్రజలతో మీకు నిజంగా తెలంగాణ మీద మీకు చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్ముతారు లేకపోతే అడావుడిగా ఈడ తెలంగాణలో ఇంత మరి ప్రతిష్టమైనటువంటి ప్రభుత్వం ఉంది ఇది ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది ఈ రోజు ఒక ట్రాన్స్పరెన్సీగా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచన విధానానికి ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎన్నో రకాలుగా కుట్రలు చేశారు కానీ ఈ రోజు మీరు చూస్తా ఉంటే చాలా మంది నాయకులు ఈ రోజు బీజేపీ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు నిన్ననే మీరు చూశారు చాలా మంది ప్రజా ప్రతినిధులు వచ్చారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు చాలా మంది రాబోతున్నారు వస్తారు తప్పకుండా ఎందుకంటే బండి సంజయ్ మీద నమ్మకం లేదు కిషన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి మీద తసలే నమ్మకం లేదు ఎందుకంటే ఆయన అరిచేట్లో స్వర్గం చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రతి సందర్భంలో కూడా ఏం చెప్తా ఉన్నాడు మోడీ గారు ఏం చెప్తే ఎప్పుడు చూసినా కూడా ఈ మా కేంద్రం మన్ కీ బాత్ అంటాడు లేకపోతేనేమో వర్చువల్ గా ఇది పెడతాడు అదే విధంగా కోవిడ్ వచ్చినప్పుడు ఒకరిని గంట కొట్టమన్నాడు ఒకటి దీపం వెలిగిమన్నాడు ఒక క్యాండిల్ పెట్టమన్నాడు ఈ రకంగా కాలయాపన చేసిన తప్ప ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడ అంటే ప్రపంచ దేశాల కంటే అన్ని రంగాల్లో ముందుండాల్సినటువంటి భారతదేశం మరి ఈరోజు వెనుకబడడానికి కారణం మోడీ గారు కాదా అని మేము డిమాండ్ చేస్తాం బీజేపీ ప్రభుత్వం కాదా అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఏదైతే మరి ఈ ఆర్మీలో రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అదేవిధంగా నేవీలో రిక్రూట్మెంట్ విషయంలో ఎంతోమంది విద్యార్థులు మన తెలంగాణకు జరిపే ఒక బిడ్డ కూడా చనిపోవడం జరిగింది వారిని కూడా పొట్టన పెట్టుకోవడం ఆ పాపం బీజేపీకి ఆధారమే అంటా ఉన్నాం ఈరోజు వాళ్ళే స్పాంటేనియస్గా వచ్చి మేము 4 సంవత్సరాల తర్వాత మా పరిస్థితి ఏముంటుందో అని చెప్పి భయాందోళనకు గురైతే వాళ్ళ మీద కూడా మీరు ఇట్లా విషం జల్లడం జరిగింది అంటే ఎవరైతే నిజంగా దేశ సేవ చేయాలన్నటువంటి సంకల్పం ముందుకు వస్తే వాళ్ళకి ఏం చెప్పారు మీరు మేము 4 సంవత్సరాల తర్వాత వాడికంటే ఉద్యోగం పోతుందంటే వాడు రోడ్ల మీద ఉంటాడు మళ్ళీ ఇంకొక మంత్రి చెప్పాడు వాడు రకరకాల బిజినెస్లో లేకపోతే రకరకాల పనులు చెప్పారు ఒకడు వాచ్మెన్ కావచ్చు వాడు ఇది కావచ్చు టైలర్ అయితే టైలర్ మంగళుడు అయితే మంగళ పని ఇంకోడైతే ఇంకో పని ఇలాగ మాట్లాడు అంటే ఒక కుటుంబ ఒక వృత్తి అంటే తరతరాలుగా వస్తున్నటువంటి వాళ్ళ వృత్తి మీద ఆధారపడి కుటుంబాలను కూడా మీరు వాళ్ళని కూడా మీరు కించపరిచే విధంగా మాట్లాడారు అంటే అలాది ఆ కుటుంబంలో ఏ కుటుంబంలో పుట్టి జన్మిస్తే ఆ కుటుంబంలో ఏ వృత్తి ఉంటే అది చేసుకుంటే అది గర్వంగా భావిస్తారు ఏ కుటుంబం ఏదైనా చాకలి వారు కానీ లేకుంటే నాయి బ్రహ్మన్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ దాన్ని కూడా మీరు కించపరిచే విధంగా మీరు చేశారు ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ పాలన వల్ల ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రజలకు మీరు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ నుంచి ఎన్ని ట్యాక్స్ రూపంలో ఎంతైతే డబ్బు పోతుందో ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు కూడా మాకు హైదరాబాద్కు రాలేదు లక్షలాది రూపాయలు రావాలి 2 కోట్ల రూపాయలు మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇప్పటిదాకా ఇచ్చారో దేశంలో చెప్పాల్సిన అవసరం ఉంది దాని ప్రకారంగా హైదరాబాద్కు రావాల్సిన రేషియో ప్రకారంగా ఎంతమంది తెలంగాణ బిడ్డలకు మీరు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మా మొన్న కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు
मेमेतम उद्योग मे चूपस्ता मेमेद अगर चालेज ये वेद चालेजन सिद्धार का चालेज विसर पारपतर का प्रभुत्म ये मट चे आट निवे मरी प्रभुत्म क्रेडिबिटी का क्रेडिबिटी एक्ति इतर राष्ट्रीय एनो राष्ट्रीय कूचाल प्रयत्न चैर गुजरात अदे प्रयत्न चैर राजस्थान प्रयत्न चैर अगर विफलम महाराष्ट्र में मत मे कौन मरवे देवेंद्र फडणवीस मुख्यमंत्री जैसे मरी विमर्शन अपड़कपड़के निर्णय मार्चक प्रजा अर्थमईद कुट्र वाल प्रजा अर्थमी तपक राबे रोज प्रजा गुणपाठन चुप्तर का मेमात्र एजेंडा रावास निधु विषय में यानी कालेश्वर प्राजेक्ट जातीय प्राजेक्ट डिक्लेर विषय में यानी हैदराबाद जो अभिवृद्धि बंडी संजय गारूर मत दिंपी हैदराबाद दिंपी हैदराबाद अभिवृद्धि चूपी कंटे चूस्टर कन लेने वाड़े चूड लेदी का हैदराबाद जगह अभिवृद्धि चूप्चाल बंडी संजय की डिमेंड लेकिन बंडी संजय गार रेप ऐदो तेदी ना प्रति प्रति चोट मिम्मेल नीलती तपकड़ा तेलंगाना को रावास निधु विषय में मेरुक निर्दिष्ट अदी मैं डिक्लेर चेयकं ఒక స్టేట్మెంట్ ఇయ్యకుంటే దానికి కావాల్సినటువంటి బడ్జెట్ మేము ఇంత రిలీజ్ చేస్తున్నామని చెప్పకుంటే తప్పకుండా దీని మీద కండిచి దీని మీద అవసరమైన చోట దీని మీద నిదర్శన తప్పకుండా దీని మీద మే వ్యతిరేకత ఒక ఎజిటేషన్ కూడా స్టార్ట్ చేస్తాం ట్రము మొన్న ప్రధానమంత్రి గారు హైదరాబాద్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న కార్పొరేటర్స్ అందర్ని పిలిపించుకున్నారు అక్కడ కార్పొరేటర్స్ మాట్లాడే విషయాలు కూడా కొన్ని కొంతమంది నాకు దృష్టికి తీసుకొచ్చారు ప్రధానంగా ग्रेटर हैदराबाद विश्वनगर का पेरुगुतुन्नटुवंटि तरण में ग्लोबल सिटी का गुर्तिंपु पोंदुतुन्न तरण में ग्रेटर हैदराबाद को निधुलनि को डिमांड अच्छी तरह बीजेपी कॉर्पोरेटर्स इक्कड़ वार्निंग इच्चार बीजेपी आफीस लो पिलिचि मीरु प्रधानमंत्री गारितो इवि मात्लाडतारनि अयिते ई रोजु इप्पुडे चेप्पिनट्टुगा गुजरात स्टेट लो जरिगिन डेवलपमेंट अंदरू चूस्तुन्नारु गुजरात मॉडल गानी डबल इंजन मॉडल गानी इवन्नी ఏం లేదు ఉన్నటువంటి స్టేబుల్ గా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోల్చాలి వాళ్ళు అధికారంలోకి రావాలి వాళ్ళది ఒకటే ఒక ఏజెండా బండి సంజయ్ నిన్న కూడా చెప్తా ఉండే ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి అని చెప్పి నిన్న అక్కడ మీడియాలో కనబడతా ఉండే ఏదో మన కొత్త పిచ్చగాడు లేక రోజు అడుకుంటున్నట్టు రోజు అదే పని పెట్టుకున్నాడు అయితే ఒక్క ఛాన్స్ కాదు గుజరాత్ కు ఎన్ని ఛాన్సులు ఇచ్చారు ఇప్పటికి మధ్యప్రదేశ్ లో కూడా మీరు ప్రభుత్వాన్ని అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి మీరు అధికారంలోకి వచ్చారు మధ్యప్రదేశ్ లో ఏం డెవలప్‌మెంట్ జరిగిందా ఛాన్స్ ఇస్తే ఈ రోజు మిగతా రాష్ట్రాలలో ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఏం డెవలప్‌మెంట్ ఉందో ముందు ఒకటి మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి దాని మీద మీరు ఇచ్చాలి ఆ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఇక్కడ నుండి మేము చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అధికారం వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే కేసీఆర్ గారి టైటిల్లో ఉంది కేసీఆర్ అంటే కామ్ చల్తా రహేగా అది కేసీఆర్ గారి స్పెషాలిటీ అందుకనే కేసీఆర్ గారు ఎప్పుడు పని అభివృద్ధి రెండో ఆలోచన లేకుండా పని చేస్తా ఉంటాడు కాబట్టి మేము చేసిన అభివృద్ధి మీకు చూపిస్తాం అవసరం ఉంటే డిస్‌ప్లే చేస్తాం మీ మంత్రులకు వచ్చేటువంటి కేంద్రం నుంచి వచ్చేటువంటి నాయకులకు మీరు చెప్పండి మేము అదే చెప్పాం మోడీ గారికి ఏం చెప్తున్నాము మీరు ఈ రోజు హైదరాబాద్ కు వస్తున్నారు కాబట్టి తెలంగాణకి ఏమి ఇస్తారో మీరు చెప్పండి చిత్తశుద్ధి ఉంటే మీకు జరిగేటువంటి ఈ సదస్సులో మీరు చెప్పకపోతే మీరు మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజల్ని భ్రమపెట్టి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారు అని చెప్పి మేము చెప్పక తప్పది తెలంగాణ ప్రజల్ని ఈ రోజు కించపరిచే విధంగానే మీరు వస్తున్నారు అని చెప్పక తప్పది ఉక్కడటువంటి స్టేబుల్ ప్రభుత్వాన్ని మీరు కూల్చేటువంటి కుట్ర చేస్తున్నారు అని చెప్పడానికి కూడా చెప్పకుండా మేము చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు అభివృద్ధి నిరోధికులుగా ఈ రోజు మీరు చేస్తున్నటువంటి కుట్రల వల్ల దేశమంతా కూడా నిర్వీర్యం అయిపోయింది ఈ రోజు ఉన్నటువంటి మన కేంద్రంలో ఉన్నటువంటి రూపాయి విలువ కూడా పడిపోయినటువంటి దైనీయ పరిస్థితికి మనం వచ్చామంటే మోడీ గారి పాలన ఎంత బాగుందో మనం చెప్పొచ్చు ఆర్థిక వేతలు మంచి మంచి ఆర్థిక వేతలు అందరూ కూడా ఎకనామిస్ట్ లు కూడా అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గారు ఉద్రబాబు ఈ ప్రభుత్వంలో మనకు ఎందుకు అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ గారు వదులుకొని అక్కడ పోయి యుఎస్ లో ఎక్కడో మరి ఆయన పని చేసుకుంటున్నాడు అలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది ఒక ఆర్బీఐ గవర్నర్ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ రోజు ఉన్నటువంటి మన జీడీపీని
పెంచడానికి మరి ఇతర దేశాలతో పోటి పడాలని మనం ప్రయత్నం చేస్తా ఉంటే కేవలం ఇది లేదు కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ పాకిస్తాన్ మీద ఇక్కడ చైనా మీద ఆలు రోజు రోజుకు ఇంటర్‌ప్రిటేషన్ జరుగుతా ఉంది రోజు రోజు గ్లోబల్ కు వస్తా ఉన్నారు రోజు రోజు మన ఏక ఎల్ఓసి గాని అక్కడ చైనా నుంచి ఉల్మాలాలు అక్కడ అక్కడి నుంచి ఇక్కడ మెల్లిమెల్లిగా లోపల కు వస్తా ఉన్నారు గూగుల్ లో చూస్తే తెలుస్తుంది గూగుల్ మన పిన్ తీసి కొడితే అక్కడ ఉల్మాలాలు ఎంత వరకు ఇప్పటి వరకు చైనా మన దేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని ఆక్రమించిందో అక్కడ కనబడతాది ఇలా కళ్ళు కనబడతలేవా లేకుంటే టెక్నాలజీ సోషల్ మీడియాని 24 గంటలు వాడుకునే మీరు ఏదైతే సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మిస్గైడ్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టి కుల మతాలను రెచ్చగొట్టేటువంటి కుట్ర మీరు చేస్తున్నారు దేశ బార్డర్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి కుట్ర మీకు తెలుస్తలేదా ఈ రోజు ఉన్నటువంటి మీ రాష్ట్రాలు ఎంత వరకు దిగజారిపోయాయి మీ దేశం మన దేశాన్ని ఎంతో గర్వంగా చెప్పుకునేటువంటి ఒక డెమోక్రసీ కంట్రీ ఈ రోజు ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఈ దేశంలో కూడా ఈ రోజు కూడా బ్రిటిష్ పాలన లాగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క దీన్ని దేశ ప్రజలు సహించరు రాబోయే రోజుల్లో మిమ్మల్ని తప్పకుండా అందుకనే బాయ్ బాయ్ మోడీ అంటారు తప్పే ఉంది మీరు చెప్పారు కదా మొన్న తరుణ్ చౌకో బిరుణ్ చౌకో ఎవరో చౌకో వచ్చారు కదా మన దగ్గర కూడా మురుగి చౌక్ ఉంది హైదరాబాద్ లో ఒకటి ఆ వచ్చాడు వచ్చి ఏమేమో చెప్తా ఉన్నాడు ఇక్కడికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు ఇంత మంచి పాలన జరుగుతూ ఉంటే ఈరోజు స్క్రిప్ట్ రాసిస్తే వీళ్ళు వచ్చి ఆ స్క్రిప్ట్ చదివి చెప్పుతారు ఇప్పుడన్నా మీరు స్క్రిప్ట్ రాదు మొన్న అమిత్ షా కూడా స్క్రిప్ట్ చదివిపోయాడు ఇప్పుడన్నా మోడీ గారు ఎవరైతే ఈ ప్రసంగం చేస్తారో రేపు జరిగబోయేటువంటి సదస్సులో ఈడ ఉన్న అభివృద్ధి చూసి చెప్పాలి మీరు స్క్రిప్ట్ మీద చదివిపోయినట్టయితే తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు మీరు బీజేపీ నాయకులు ఇప్పటి నుండి మీరు ఎక్కడ పర్యటించినా మీరు ఏమి ఇచ్చారని చెప్పి అడుగడుగున నిలదీస్తారు రాష్ట్రమంతా కూడా ప్రతి నియోజకవర్గంలో అన్ని జిల్లాలలో బీజేపీ నాయకులు నిలదీసేటువంటి సమయం ఆసన్నమైంది తప్పకుండా 5 తారీఖు తర్వాత మేము ఈ కార్యక్రమాన్ని చేపడతాం పెద్ద ఎత్తున మీరు చూడండి మిరాకిల్ జరగబోతున్నాయి ఇంకా మన ఇచ్చినటువంటి స్కీమ్స్లలో ఇక చాలా మంది రోజు చెప్తాను అది మన దళిత బంధు కానీ రైతు బీమా కానీ మన ఉన్నటువంటి ఎన్నో స్కీమ్స్ ఈరోజు ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇట్లా నిజంగా మనకు రావాల్సినటువంటి నిధులు ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చెప్పుకోవడానికి టైం అంత 5 సంవత్సరాలు సరిపోతాయి మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అందుకే చెప్పాను కేసీఆర్ అంటే కామ హమేషా చల్తా రహేగా అభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది అని కేసీఆర్ గారు నినాదం చాలా మందిగా కొంతమంది పోతా ఉంటారు వస్తూ ఉంటారు అదేముంది దానికి ఏముంది అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో ఉన్నది ఏకైక పార్టీ పేద ప్రజలు తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి దీనికి ఎంతమంది పోయినా ఏం లేచినా కూడా ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డి అలవాటైతే మీకు తెలిసే తెలుసు ఏదంటారు కదా మరి ఏదో సామెత ఉంది ఆ సామెత ఇక్కడ చెప్పేది కాదు కానీ అలాగా చేస్తూ ఉంటాడు ఇక దానికి ఏం లేదు అయినా సరే తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చూస్తూ ఉంటారు ఈరోజు మీ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది మరి మరి మీరు చూస్తారు అందరికీ టీఆర్ఎస్లో ఎట్లా వస్తున్నారు ఇక ఇక ఫ్లడ్స్ వస్తే ఎట్లా వస్తారో అట్లా వస్తారు రేపటి నుండి టీఆర్ఎస్ పార్టీ కొంతమందికి అంబిషన్స్ ఉంటాయి వాళ్ళని ఏం అనలేం కదా మనం కాకపోతే ఏంటంటే వాళ్ళు పోయే వాళ్ళు ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీకి ఏ పరిస్థితి అనేది మనం అనలైజ్ చేసుకోవాలి ఈరోజు ఈ అభివృద్ధి విషయంలో మేమే చెప్తున్నాం కదా ఈరోజు నిన్న కూడా మేము చెప్పాము మొన్న కూడా చెప్పాము వాళ్ళు కూడా చెప్పారు అభివృద్ధి 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 చూసి మాకు ఓటేయమని చెప్పారు ఈరోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ వారి యొక్క గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు